ఈ రోజు మన డాన్సింగ్ స్టార్స్ కి రాబోతున్న స్పెషల్ గెస్ట్ ఎవరంటే, ఒక వైపు ఐకాన్ స్టార్, ఇంకో వైపు మాస్ మహారాజ్. వీళ్ళతో ఫోటో తీసుకోవడమే కష్టం, అలాంటిది వీళ్ళ చేతుల మీదుగా రెండు టైటిల్ తీసుకున్నాడు. డాన్స్ అంటే దమ్, దానికి కావాల్సింది రిధమ్. ఈ రెండు కలిసినాడే మన రామ్. సో లెట్స్ వెల్కమ్ రామ్ మాస్టర్. ఏంట్రా అంతగా నవ్వుతున్నావు? మనం తీసుకోలేకపోతుండే యాంకర్ అని లేక నాకు నవ్వు వస్తుంది, నాకు నవ్వు వస్తుంది. కాలు పెట్టుకోవచ్చు కదా? పెట్టుకోవచ్చు. నువ్వే తెలుసు వేస్తావని, నాకు తెలుసు వేస్తావని. నాకు D13 అనుకున్నావా, అంటే గెలుస్తానని అనుకున్నావా? అంటే షూట్ అవుట్ కాదు, ఫినాలేకి వెళ్ళేటప్పుడు నేను గెలవను అనుకున్నా. ఎందుకంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీ కదా మాది. ఇంతవరకు వైల్డ్ కార్డ్ వల్ల ఎవరు గెలవలే. ఫినాలే దాకా వస్తారు, ఫినాలే ఫస్ట్ రౌండ్ నుంచి ఎలిమినేషన్ అయిపోతారు. ఫైనల్లీ ఎప్పుడు వచ్చామని కాదు, హార్డ్ వర్క్ టాలెంట్ ఉంటే పక్క గెలవచ్చు అని ప్రూవ్ అయింది. ఆఫ్ ది స్క్రీన్ శేఖర్ మాస్టర్ గురించి ఏమైనా చెప్పు. నేను రీసెంట్ గా ఒక భూతద్దం భాస్కర్ నారాయణ అని ఒక ప్రమోషనల్ సాంగ్ చేశాను. అది రిలీజ్ అయ్యి 15 డేస్ అయిపోయింది. నా లైఫ్ లోనే ఆయన ఫస్ట్ టైం నాకు కాల్, నా దగ్గర 3 మినిట్స్ మాట్లాడారు. అది స్క్రీన్ షాట్ ఇప్పటికి నా దగ్గర ఉంది, నేను చూడొచ్చు అది. మాస్టర్ వి లవ్ యూ ఆల్వేస్ అండ్ ఫర్ ఎవర్. ఎలాగా రోషన్ గారికి మీకు బాగా బాండింగ్ ఉందని చెప్తున్నారు కాబట్టి ఒకసారి ఫోన్ చేద్దామా? సార్ నమస్తే, ఒక ఇంటర్వ్యూకి వచ్చాను, సో ఫోన్ చేయమన్నారు, సో అందుకే అన్న మీకు ఫోన్ చేసాం, మాట్లాడతారంట. హాయ్ అన్న, నేను పండుని మాట్లాడుతున్నా. అన్న సినిమా నేను చూసానన్నా. అసలు ఏంటన్నా సినిమా ఇంటర్వల్ బ్లాక్ అయితే అబ్బా చంపేస్తానన్న. అయితే ఆ బట్టలన్నీ వచ్చేసి మీరు ఆ బుల్లెట్ మీద వెళ్తుంటే ఆ ఇంటర్వల్ బ్లాక్ కోసం రెండోసారి చూసాను నేనైతే. ఎందుకంటే నేను అలా తిరుగుతానన్నా, కాకపోతే అది వేరే తిరుగుతున్నాను. అన్న నాకు ఒక క్వశ్చన్ అన్న, అది సినిమాలో రొమాంటిక్ సినిమా సీన్లు చేశారు కదా, ఎలా అన్న చేశారు? అదేనన్నా, నేను చేసిన ప్రతిసారి ఎవరో డిస్టర్బ్ చేస్తూ ఉంటారన్న, అదే నాకు డౌట్. నీకు ఇష్టమైన హీరో ఎవరు? అల్లు అర్జున్ సార్. అల్లు అర్జున్ సార్ ఎప్పుడు వర్క్ చేయబోతున్నావు? పుష్ప ఒక 30 సెకండ్ అంతే ఉంటుంది, హుక్ మూమెంట్, అది నా లైఫ్ టైం ఉంటుంది, అది గుర్తు. మీ ఫేవరెట్ హీరో అల్లు అర్జున్ గారు అన్నా, ఫేవరెట్ హీరోయిన్ ఎవరు? రష్మిక మందానా. ఎప్పుడు యానిమల్ చూసాగా? యానిమల్ చూసాగా? ఆవిడ ఏ సినిమాలు చేసింది చెప్పు, టక్ టక్ అని చెప్పు. అంటే గుర్తులేదు, యానిమల్ మాత్రం గుర్తుంది, యానిమల్ మాత్రం గుర్తుంది. సో నీ లైఫ్ లో వర్స్ట్ పార్ట్? రెండున్నాయి ఇన్సిడెంట్స్. ఒకటి, మా మమ్మీ మా డాడీ ఒకేసారి అడ్మిట్ అయ్యారు. సేమ్ ఇక్కడ మా అమ్మ అంటే ఇక్కడ మా నాయన. జాబ్ లో డబ్బు లేదు, చాలా మంది ఫోన్ చేశారు. అప్పుడు అనిపించింది మన లైఫ్ ఎవరు అవరో, మనకు మనమే అవ్వాలి అని. ఇప్పుడు టాస్క్ ఏంటంటే రామ్, నేను ఒక పేరు రాస్తా, వాళ్ళు ఉన్న రెండు గుడ్ క్వాలిటీస్, రెండు బ్యాడ్ క్వాలిటీస్ రాయాలి నువ్వు. ఫస్ట్ బ్యాడ్ రాసేస్తా, తర్వాత గుడ్స్. ఇగో ఎవరు చూపించాను తమ్ముడు నేను? ఇగో అంటే కుళ్ళు తమ్ముడు. నేను ఎవరి మీద కుళ్ళు పడ్డాను నేను? అసలు నాకు అనిపించింది నేను రాశాను. యాటిట్యూడా? గట్టిగా గట్టిగా. ఒక నిమిషం వినండి, మీరు ఉన్నారని వచ్చా, మీరు పిలిచారని వచ్చాను, స్టార్ట్ సరదాగా అన్ని మాట్లాడాను, ఇది కానీ సరదాగా తీసుకుంటారని రాశాను, కానీ మీరు ఎంత సీరియస్ అవుతారో నాకు తెలియదు. థ్యాంక్ యూ సో మచ్ అన్న, ఇక్కడ పిలిచి మంచి మర్యాద ఇచ్చారన్నా.